ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా తెలంగాణ ఆటో డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు యాల మురళీధర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు నలమాస సాయి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం నుండి భారీ సంఖ్యలో ఆటో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే బానో శంకర్ నాయక్ మాట్లాడారు. నిరంతరం ప్రజలను తమ తీరాలకు చేరవేస్తూ కుటుంబ భారం మోస్తూ చాలి చాలిని బ్రతుకులు ఎడిస్తున్న ఆటో డ్రైవర్లకు కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మహబూబాబాద్ జిల్లా ఆటో డ్రైవర్ల కోసం యాళ్ల మురళీధర్ రెడ్డి అడిగినట్లు ఆటో భవన్ నిర్మాణానికి తన వంతు సాయంతో పాటు గౌరవ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి సత్యవతి రాతోళ్ల సహకారంతో నిధులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా నుండి భారీ సంఖ్యలో ఆటో డ్రైవర్లు టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. వసతులు కలిపారు ఆటో యూనియన్ వాళ్ళని అని చర్య చేయడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు
వారి హామీ వాళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాం. అట్లనే ఇప్పుడు ప్రధానంగా గౌరవాధ్యక్షుడు అంటే ఏం తప్ప అనుకున్నా, గౌరవాధ్యక్షుడు అంటే ఏంటి, మీకు ఏదో ఒకటి గుట్టి మీద ఒక ఆగస్ట్ ఫస్ట్ తో వచ్చేసి మమ్మల్ని చేసేసి వెళ్ళిపోకుండా నేను ఎవ్రీ మంత్ అందరికీ టచ్ లో ఉంటాను. మీకు ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా అధ్యక్షుడు సాయి ఉన్నారు, ఆయన మండల అధ్యక్షుడు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నా దృష్టికి తీసుకురండి. నా చాతనంత నేను చేస్తాను, నా వల్ల కానీ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తా. ఎమ్మెల్యే గారు కూడా పై మన మంత్రులు ఉన్నారు, పైన మినిస్టర్లు ఉన్నారు, వారు సీఎం గారు ఉన్నారు, వారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తారు. అలానే ఇక్కడ ప్రధానంగా మనం ఏదో ఒకటి చేయాలి, నేను గౌరవాధ్యక్షుడు ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి ఒక 1000 గజాలు మైపాల్ గ్రౌండ్ లో ఉంటే మీరు కనుక గవర్నమెంట్